బొమ్మదలో ఉన్నటువంటి 5 ఎకరాల భూమి ఇది ఇది బోర్డేమో ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఎవరునది ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బోర్డు ఉంది అక్కడ ఒక వాచ్మెన్ ఉంది ఆమె ఎవరమ్మ దీని ఓనర్ అంటే మిర్యాల సుగుణమ్మ బెంగళూరులో ఉంటుంది ఆమె చెప్పి ఆమె చెప్తుంది మరి ఆమె సుగుణమ్మ తరపున వాచ్మెన్ గా ఇక్కడ ఉన్నారు మరి ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కలిసి అట్ట కాపురం చేస్తారు చట్టబద్ధ కాపురం చేయాలి కానీ చట్టబద్ధం కాపురం చేసేట్లా ఇదేమో ఒకవైపు ఇది ప్రభుత్వం వేసింది కానీ బినామీ ఉంది దీనికి మాజీ మంత్రి బినామీగా ఉన్నాడని మాకు తెలిసినంత వరకు ఎవరో కాదు గంటా శ్రీనివాసే దీనికి బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు ఆయన ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీకి పోతుంటాడు ఇప్పుడు ఈ పార్టీకి పోవాలని ప్రయత్నించారు పాపం ఇది అడ్డంకులు వచ్చేస్తాయి ఈ విధంగా బినామీలతోనే ఈ ల్యాండ్ ఉంది ఇంకా చాలా చోట్ల ఉంది ఇంకోటి ఏంటంటే టీడీపీ ఉన్నప్పుడు వచ్చి కొట్లాడినాం వాళ్ళు సిట్ వేశారు కంప్లైంట్ దొంగకి తెలుగు కొట్టినట్టు ఆగిపోయారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది అప్పుడు మేము ఫైట్ చేసాం దానికి మళ్ళీ సిట్ వేశారు సిట్ వేస్తే మేము అంతా విరాంతి ఇచ్చాం వాళ్ళు దొంగ తెలుగు కొట్టినట్టు ఉండిపోయారు అంటే అటు చంద్రబాబు కానీ ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ పదల కోసం కొట్లాడుకోవడం తప్ప దొంగ బినామీదారులు పట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు ఆ గవర్నమెంట్ ఎట్లా ఉంది ఈ గవర్నమెంట్ ఎట్లా ఉంది అంటే భూ దొంగలను కాపాడడానికి ఇప్పుడు ఉన్నారు తప్ప ఈ భూముల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి ఇళ్ళు ఇస్తూ ఉంటున్నాడు ఇది ఏమని చెప్పండి పేదవాళ్ళకి అంత ఇల్లు కట్టేయమని చెప్పండి ఇది డబుల్ బెడ్రూము ఎక్కడెక్కడో పోయింది దాన్ని చేస్తున్నాడు ఇట్లాంటి భూమి మేము చూపిస్తాను రండి ఆ భూమిని తీసుకోవడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా ల్యాండ్ గ్రాబర్లకు అనుకూలం తప్ప పేదవాళ్ళకి అనుకూలం కానీ తేలిపోయింది ఇదే నిజాయితీ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ బోర్డు అక్కడ ప్రైవేట్ వాళ్ళ ఓనర్లు ఎట్లా సాధ్యం అవుతుంది ఇది లాలూచి తప్ప ఇంకోటి కాదు భూ దొంగలకి ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఒత్తాస కలుగుతా ఉంది దీనిపైన చూస్తాం సరిగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే మేమే గుడిసి వేసి మీ జర్నలిస్ట్ గుడిస్తాం అందుకు నేను కాపురం చేసుకున్నాను కాబట్టి భూ ఆక్రమణ నుంచి మళ్ళీ కొనసాగిస్తాం సార్ అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఉండాలి మాజీ మంత్రి అయిన పాత్ర సిబిఐ ఎంక్వైరీ విశాఖ భూముల మీద విశాఖ భూముల వ్యవహారంపై సిట్ సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది అయ్యన పాత్రుడు డిమాండ్ చేశారు సార్ ఏమయ్యా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసాము వాళ్ళు చేశారా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసాము వాళ్ళు తెలియదు వీళ్ళు ఇచ్చారు వీళ్ళిద్దరు బాధవ పోదాలు తప్ప నిజమైన భూ దొంగలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మరి టీడీపీ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉండింది మేమే ఫైట్ చేసినాము దీన్ని నిర్దిష్టంగా చూపించాము వాళ్ళు కూడా ఏం చేయలేదు కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏముంది అందరూ ఒకటే ఆయన కూడా అంటే మా గవర్నమెంట్లో ఏం జరగలేదు ఇప్పుడు కూడా ఏం జరగలేదు ఎవరున్నా బయటపడతారు వెయ్యండి అనేది ఒక ప్రతిపాదన పెట్టాడు ఆయన సిబిఐ సిట్ కన్నా భూములు ఆక్రమిస్తేనే మొత్తం బయటకు వస్తారు మా ఉద్దేశం రెండు అందరూ కలిసి భూములు ఆక్రమిద్దాం తల్ల గుడిసిద్దాం పేదవాళ్ళకి అందరికీ అప్పుడు దొంగలందరూ బయటపడతారు సార్ రాజధాని పేరుతో ఇక్కడ చాలా భూ దందాలు జరుగుతున్నాయి బయట వ్యక్తులు వస్తున్నారు సర్వే నెంబర్లు మార్చేస్తున్నారు నెక్స్ట్ దళితుల భూములను కూడా పేర్లు మార్చేసి అక్కడ అయ్యా ఇప్పటి దాకా ప్రశాంతంగా ఉండింది ఉత్తరాంధ్ర విశాఖపట్నం మరీ ఉత్తర ప్రశాంతంగా ఉండింది మళ్ళీ అది ఫ్యాక్షన్స్ సరిగా మారిపోతుంది ఏం డౌట్ లేదు రెండేళ్ళు చూడండి ఇక్కడ కూడా ఫ్యాక్షనిజం భూదందాలు గొడవలు ఉంటాయి అది మీకు తప్పదు ఇంకొక మార్గం లేదు మనమించాల్సిందే లేకుండా పోతే తిరగబడి పోరాటం సాగించాల్సిందే రెండే మార్గాలు ఉన్నాయి గ్యారంటీగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం ఉత్తరాంధ్రాన్ని ఒక ఫ్యాక్షనిస్ట్ ఏరియాగా మార్చేస్తారు ప్రశాంతత కనపడడం పోతుంది ఇక్కడ ఉన్న అమాయక ప్రజానికాన్ని నోళ్ళు కొట్టి భూములు ఆక్రమించుకుంటారు ఆక్రమించుకుని దందాలు చేస్తారు అది గ్యారంటీ దొరికితే మాత్రం హామీ ఇవ్వగలను సార్ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అంటున్నారు ప్రతిపక్షాలైనా సరే మా దృష్టికి తీసుకొస్తే మేము చర్యలు తీసుకుంటామని అంటున్నారు సార్ ఏమైనా ఆయన వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదు ఆయన గురించి నాకు తెలియదు సార్ వదిలిపెట్టండి